गुंटूरु पात गुंटूरु यादव बजार लाइन नंदु दि गुंटूरु कोऑपरेटिव अर्बन बैंक लिमिटेड नूतन ब्रांच तूर्पु शासन सभ्युलु मोहम्मद नजीर चेतुल मीदुगा प्रारंभिंचारु। ఈ కార్యక్రమంలో చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 75 సంవత్సరాలుగా ప్రజానీకానికి సేవలు అందిస్తున్న ఏకైక బ్యాంక్ అర్బన్ బ్యాంక్ అని, ఈ బ్యాంకులో 24/7 ఏటీఎం సర్వీస్ మరియు అన్ని రకాల బ్యాంక్ సేవలు మరియు మార్ట్ గేజ్ లోన్, గోల్డ్ లోన్, హోమ్ లోన్, ప్రాజెక్ట్ ఫైనాన్స్, వెహికల్ లోన్, అన్ని రకాల లోన్స్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, అన్ని రకాల సేవలను అందిస్తున్నామని గుంటూరు నగర ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు। సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, గుంటూరు నగర ప్రజలందరూ కూడా పరిచయమైనటువంటి పేరు। దాదాపు 14 బ్రాంచ్లతో 975 కోట్ల రూపాయల టర్నోవర్తో బ్యాంకింగ్ రంగంలో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి రుణాల దగ్గర నుంచి మార్టిగేజ్ లోన్స్ దగ్గర నుంచి కార్ ఫైనాన్స్ దగ్గర నుండి గోల్డ్ లోన్స్ అలాగే హౌసింగ్ లోన్స్ తో పాటు అన్ని లోన్స్ ని ఏర్పాటు చేయడంతో పాటు సీనియర్ సిటిజన్స్ కి వడ్డీ రేట్లను పెంచి ఆకర్షణీయమైనటువంటి వడ్డీ రేట్లతో డిపాజిట్లు తీసుకొని ఒక నమ్మకమైనటువంటి సంస్థగా పేరు పొందినటువంటి ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ రోజు పేద మధ్య తరగతి ప్రజలు నివసించేటువంటి పాత గుంటూరు ప్రాంతంలో అవసరమైనటువంటి డిజిటల్ అందుబాటు సదుపాయాలతో లాకర్ తో అలాగే అన్ని సదుపాయాలతో ఈ ప్రాంతంలో బ్యాంక్ ని పెట్టడం చాలా సంతోషమైన విషయం। ముఖ్యంగా బ్యాంక్ ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు చైర్మన్ గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే డైరెక్టర్స్ కి, అలాగే స్టాఫ్ కి, మరీ ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి, అలాగే సోదరులు కార్పొరేట్ అశోక్ గారికి, పెద్దలు భూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి గారికి, అలాగే డైరెక్టర్స్ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ తప్పకుండా ఈ రోజు చూస్తా ఉన్నాం। గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ 14 బ్రాంచ్కి పాత గుంటూరులో ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ గారి చేతుల మీద ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది। ఈరోజున మాకు ఉన్నటువంటి ఈ బ్రాంచి 75వ సంవత్సరం అడుగు పెట్టిన తర్వాత ప్రారంభించడం మా బ్రాంచ్ ఈరోజున సుమారుగా 975 రూపాయల 975 కోట్ల టర్నోవర్తో బ్యాంకు నడుస్తూ ఉంది। ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి సంస్థ కాబట్టి మా దగ్గర డిపాజిట్ కానీ షేర్స్ కానీ ఉండి చాలామంది ఖాతాదారులు మా దగ్గరికి వస్తూ ఉన్నారు। ఈరోజున నేషనల్ బ్యాంక్స్తో ప్రైవేట్ బ్యాంక్స్తో పోటీగా ఏదైతే రిజర్వ్ బ్యాంక్ వారి నామ్స్ ఉన్నాయో దాని ప్రకారమే ఈ బ్యాంకు నడుచుద్ది। ఎక్కడా కూడా కోఆపరేటివ్ అంటే దీనికి రిజర్వ్ బ్యాంక్ నామ్స్ లేవని కొంతమంది అనుకుంటూ ఉంటారు, లేదు, పూర్తిగా రిజర్వ్ బ్యాంక్ వారి నామ్స్ ప్రకారమే నడిచేటువంటి బ్యాంక్ ఇది, ఇప్పుడు అంతే ఉంది, అంతేవిధంగా ఉంది। అంటే ఈ బ్యాంకు ఇక్కడ బ్రాంచ్ ప్రారంభించడానికి లోకల్గా ఉన్నటువంటి నాయకులు అశోక్ గారు కానివ్వండి, శేఖర్ సురేష్ గారు కానివ్వండి, మాకు ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి డైరెక్టర్ భాస్కర్ గారు కానివ్వండి, అందరూ కూడా మా బ్యాంకు అభివృద్ధికి తోడ్పడతామని చెప్పారు। అట్లానే ప్రారంభోత్సవం దీనిలో కూడా చాలా సహాయ సహకారాలు అందించారు। స్థానికులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్యాంకు సేవలు వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను।